ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం త్రివిల రెటేజెంట్స్ ఆఫ్ సుబ్మొస్తు కార్యక్రమానికి స్వాగతం ఈనాడు సుబ్బొస్తు కార్యక్రమంలోని గ్రహపాల మనసంలో గ్రహాల యొక్క స్థితిగతులు వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం అలాగే ఈరోజు పన్నెండు రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి రంగుల యొక్క ప్రాధాన్యత ఏ దేవతల్ని పూజించాలి ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి ముఖ్యంగా ఈరోజు పన్నెండు రాసుల వారు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలో తెలుసుకుందాం ధనాభివృద్ధికి అలాగే శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహ కటాక్ష ప్రాప్తికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం అలాగే మంత్రపాలన శీర్షికలో ఈ రోజు పన్నెండు రాసుల వారు ఎటువంటి మంత్రాన్ని పఠించడం ద్వారా లేదా స్మరించడం ద్వారా ఎటువంటి ఉత్తమ ఫలితాలు లభిస్తాయో పరిశీలిద్దాం ముందుగా నేటి పంచాంగ వివరాలు శ్రీ మన్మధనామ సంవత్సరం ఆశుయుజ మాసం దక్షిణ ఆయనం శరదృతువు ఈ రోజు బహుళ పాఠ్యమి సామాన్య కార్యక్రమాలకి పనిచేస్తుంది అలాగే ఈరోజు సోమవారం లేదా బుధవారం ఈ రోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాలు బుధుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది ముఖ్యంగా బుధుడి యొక్క స్థితి ఉచ్చస్థితి అయినప్పటికీ రాహు యొక్క యువతి ఉంది కాబట్టి ఈ రోజు చేపట్టేటువంటి మంచి మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్రతికూల పరిస్థితులు దూరం చేస్తుంది ఈ రోజు చేపట్టేటువంటి పెసలు దానం విష్ణు సహస్రనామ పారాయణ అలాగే విష్ణు సంబంధిత ఆలయ దర్శనం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది ఈతి బాధల్ని పోగొడుతుంది ఇక ఈ నక్షత్రం భరణి నక్షత్రం ఈ భరణి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య తప్పనిసరి అలాగే ఈరోజు భరణి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్రమహాదశ తోటి ప్రారంభమవుతుంది ప్రస్తుతం శుక్రుడు యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి బృహస్పతి కుజులతో యుతి ఉంది కాబట్టి ఇది ఆలోచన దోషాలను కలిగిస్తుంది ఈ దోష నివృత్తికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం దక్షిణామూర్తి యొక్క పూజలు బాగా సహకరిస్తాయి ఇక గ్రహాల యొక్క స్థితికి తొలి కనుక పరిశీలించినట్లయితే కేతువు యొక్క స్థితి మీనక్షేత్రంలో చంద్రుడు యొక్క స్థితి మేషక్షేత్రంలో గురు శుక్ర కుజులు యొక్క స్థితి సింహక్షేత్రంలో రాహు బుధుల యొక్క స్థితి కన్యాక్షేత్రంలో శని యొక్క స్థితి రుచిక క్షేత్రంలో ఈ రోజు ఉన్నటువంటి గృహస్థితి అలాగే రవి యొక్క స్థితి తులాక్షేత్రంలో స్థితి ఇక ఈ రోజు పన్నెండు రాశుల వారికి ఏర్పడేటువంటి శుభశుభ ఫలితాలను పరిశీలిద్దాం ముందుగా మేషరాశి ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి చేపట్టేటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి బాధ్యతలు బాగా పెరుగుతాయి అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆలస్యంగా విజయాలు సాధించగలుగుతారు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు వర్ణం రక్షణకి దోహదపడుతుంది ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విష్ణు సహస్రనామాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి ఆర్థిక ఇబ్బందులు కూడా ఆరోగ్య పరీక్షలు మీకు ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రు పోతుంది కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి ఆర్థిక వ్యవహారాలు చిరు సమస్యలు వచ్చినప్పటికీ నెట్టుకు రాగలుగుతారు గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా కొనసాగుతాయి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి ఈ రోజు మెధుష్ట సంఖ్య రెండు తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు అలాగే శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలని పెంపొందింప చేస్తాయి ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలతను పెంపొందింప చేస్తుంది మానసిక ప్రశాంతతను పెంచుతుంది ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగుతుంది శత్రువులు మిత్రులు అవుతారు చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు స్త్రీలు శుభవార్తలు వింటారు కార్యక్రమాల నిర్వహణలో నైపుణ్యం ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురయ్యేటువంటి ఉన్నా నెట్టుకు రాగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య మూడు పసుపు వర్ణం దురతిగతిని శుభాలను కలిగిస్తుంది ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది అనుకూల దైవం ఈశ్వరుడు ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా బిలోపతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా తృతీయ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి ప్రశాంతత పెరుగుతుంది వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు ఉపకరిస్తాయి ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది నూతన కార్యక్రమాల్ని క్రమక్రమంగా పూర్తి చేయగలుగుతారు ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి ఈ రోజు మెదశ సంఖ్య ఆరు తెలుపు వర్ణం ప్రసార్థతను పెంచుతుంది ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి తులసి తులసిదారులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు ద్వితీయ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి సంభాషణ ఆదోషాలు దూరమవుతాయి ప్రశాంతత పెరుగుతుంది నూతన స్నేహాలు ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి మానసిక ధైర్యం పెరుగుతుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు వ్యక్తిగత వ్యవహారాల్లో హోదా పెరుగుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో క్లిష్ట సమస్యలను పరిష్కరించడానికి చేసేటువంటి పరిష్కారాలు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి వ్యాపార ప్రయోజనాలను సాధించగలుగుతారు నూతన ప్రయత్నాలు ఉద్యోగపరంగా ఫలిస్తాయి గృహ సంబంధిత కార్యక్రమాలు ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి ఈ రోజు మెదర్ష సంఖ్య ఒకటి ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది అనుకూల దైవం ఆంజనేయ స్వామి ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు తమలపాకులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆర్థిక అవకతవకలు దూరమవుతాయి మనోధైర్యం పెరుగుతుంది తద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది రాజకీయ నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి అనుకూలిస్తాయి ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు శత్రు భీతి తగ్గుతుంది వ్యయం పెరుగుతుంది ఆదాయం ఉన్నప్పటికీ అకారణ వ్యయం ద్వారా ఏర్పడినటువంటి అనుచిత పరిస్థితులు ప్రబలమవుతాయి విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి నూతన కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు ఉత్సాహం ఉద్యోగపరంగా కొనసాగుతుంది కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు నూతన ప్రయత్నాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి విద్యా సంబంధిత ఈ రోజు మెదృష్ట సంఖ్య మూడు పసుపు తృప్తిగత శుభాలను కలిగిస్తుంది శుభవార్తలను తెచ్చిపెడుతుంది అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా మానసిక ప్రశాంతత గృహ ప్రశాంతత పెరుగుతుంది ఆనందాన్ని కలిగిస్తుంది గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార పరంగా కొనసాగుతుంది సందిగ్ధ పరిస్థితులు ఉద్యోగపరంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి నూతన కార్యక్రమాలను గృహరీత్యా చేపట్టగలుగుతారు ఆలస్యంతో కూడినటువంటి విషయాలు తద్వారా ఆనందం లభిస్తాయి నూతన కార్యక్రమాలు వృత్తిపరంగా కూడా చేపట్టగలుగుతారు శారీరక శ్రమ అధికంగా ఉంటుంది బాధ్యతలు బాగా పెరుగుతాయి ఈ రోజు మీ మదృష్ట సంఖ్య ఒకటి ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా శ్రీ సూక్త విధానంతో తులసి దళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వ్యయాన్ని నియంత్రించగలుగుతారు ఏలిన శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది ప్రశాంతత పెరుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి వ్యాపారపరంగా ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి ఆలస్యంతో కూడినటువంటి విజయాలు ఉద్యోగపరంగా కొనసాగుతాయి నూతన కార్యక్రమాలను గృహరీత్యా చేపట్టగలుగుతారు నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సడలించుకునేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి నూతన కార్యక్రమాలు వ్యాపార పరంగా ప్రారంభించగలుగుతారు కుటుంబ సఖ్యత పెరుగుతుంది ఈ రోజు మెదృష్టి సంఖ్య ఐదు వర్ణం రక్షణకి దోహదపడుతుంది ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి ఈ రోజు ఈ రాశి వారు శ్రీ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా జన్మశని లేదా ఏలినాడు శని ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఉద్యోగపరంగా కొనసాగుతుంది వ్యాపార ప్రతిబంధకాలను సడలించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి కుటుంబ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని సాధించగలుగుతారు ప్రాధాన్యతను పెంపొందింప చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికి అందుతాయి విద్యా సంబంధిత వ్యవహారాల్లో చిక్కులు ఏర్పడినప్పటికీ సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది గతంలో కన్నా పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి ఈ రోజు సంఖ్య ఐదు వర్ణం రక్షణకి దోహదపడుతుంది ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది అనుకూల దైవం మహాగణపతి ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గణపతి ఉపనిషత్తు పఠించడం ద్వారా విఘ్నాల్ని దూరం చేసుకోగలుగుతారు వ్యయ శని ద్వారా ఏర్పడేటువంటి వ్యయాన్ని నియంత్రించగలుగుతారు కార్యక్రమ నిర్వహణలో ఏర్పడేటువంటి విఘ్నాల్ని కూడా దూరం చేసుకోగలుగుతారు విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు కలిగిస్తాయి ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి నూతన కార్యక్రమాలు వ్యాపారపరంగా ప్రారంభించగలుగుతారు ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకున్నటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తగ్గుతుంది వేగవంతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు సాహస నిర్ణయాల ద్వారా సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు వహించాలి వ్యాపారపరమైనటువంటి నియమ నిబద్ధతతో కూడినటువంటి కార్యక్రమాన్ని సక్రమంగా మాత్రం పూర్తి చేయగలుగుతారు ఈ రోజు మెదశ సంఖ్య ఒకటి ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది అనుకూల దైవం ఈశ్వరుడు ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు బిలోపత్రితో కూడినటువంటి పూజలు నిర్వహించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా కుజులు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల విస్మయాలు దూరమవుతాయి ప్రశాంతత పెరుగుతుంది ఆరోగ్య పరీక్షలు ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార నిర్ణయాలు కలిసి వస్తాయి సమర్థతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విషయాలు చేతికి అందుతాయి నూతన ఉత్సాహం పెరుగుతుంది నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా కొనసాగించగలుగుతారు ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది ఆరోగ్య విషయంలో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గర ఏర్పడుతుంది ఈ రోజు మదృష్ట సంఖ్య ఐదు వర్ణం రక్షణకి దోహదపడుతుంది ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థికంగా మెరుగైనటువంటి పరిస్థితులు గోచరిస్తాయి శ్రమతో కూడినటువంటి విషయాలు విద్యాపరంగా లభిస్తాయి నూతన కార్యక్రమాలను ఉద్యోగపరంగా ప్రారంభించగలుగుతారు భీతి తగ్గుతుంది కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా తగ్గుతుంది ఆరోగ్య విషయంలో ఖర్చులు తగ్గుతాయి నూతన కార్యక్రమాలను వ్యాపారపరంగా ప్రారంభించగలుగుతారు యుక్తితో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విషయాలు చేతికి అందుతాయి శ్రద్ధ ఈ రోజు అదృష్ట సంఖ్య ఒకటి కలిగిస్తుంది ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దర్శించి శ్రీ సూక్త విధానంతో కనక స్థుతులతో తెల్లటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో సమర్థత పెరుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం ఆర్థిక వ్యవహారాలు విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పెంపొందింప ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి ఈ రోజు పన్నెండు రాసుల వారు ఈ ప్రక్రియలు చేపట్టారు శ్రీ గణపతిని శ్రీ మహావిష్ణుని పూజించడం ద్వారా కూడా ఆర్థిక వ్యవహారాల్లో విషయాలు సాధించగలుగుతారు విష్ణు సహస్రనామం నామం అభివృద్ధికి దోహదపడుతుంది బుధవార వ్రతం ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి పరిస్థితుల్ని కలిగిస్తుంది భోజనంలో పెసరపప్పు ఆకుపచ్చని కూరలు సేవించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు ఆర్థికంగా లభిస్తాయి ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించడం ద్వారా ఆర్థిక విషయాలు సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించడానికి ఆర్థిక అభివృద్ధి పెంపొందింపు చేసుకోవడానికి ఈ రోజు పన్నెండు వారు ఓం విష్ణవే నమ అనేటువంటి మహామంత్రాన్ని మనసారా మనస్ఫూర్తిగా పదకొండు సార్లు స్మరించడం ద్వారా ఆశించినటువంటి ఫలితాలు లభిస్తాయి ప్రేక్షకుల నమస్కారం ట్రిపులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్ర వంశానికి స్వాగతం బుధవారం పాఠ్యమి భరణి నక్షత్రం సిద్ధియోగం ఉన్నది కాబట్టి కొన్ని పనులు ప్రారంభించడానికి కొంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది బుధవారం సిద్ధియోగం ఐదు అంశాల్లో రెండు అంశాలే బాగున్నాయి అంటే మనం చేసేటటువంటి నిత్య జీవన విధానంలో చేసే కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు సిద్ధియోగంలో సిద్ధి ఉంటుంది అంటే మంత్రసిద్ధి వాక్సిద్ధి వాక్శుద్ధి ఇవన్నీ ఉంటాయి పనిలో నిబద్ధత పెరుగుతుంది వ్యాపార కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి అలాగే విజ్ఞానవంతంగా చేసేటటువంటి ఏ పనైనా సరే విజయాన్ని ఇస్తుంది పాడ్యమి విఘ్నానికి సంకేతం కాబట్టి విష్ణు స్మరణ చేయండి భరణి ప్రయాణాల్లో విఘ్నాలు ఇస్తుంది కాబట్టి శివారాధన చేసి ప్రయాణం ప్రారంభిస్తే మంచిది అలాగే కౌలవకరణం ఇది కూడా మంచిది అధిక అంశాలు సహకరించట్లేదు ప్రధానంగా తిథి నక్షత్రం కలిసి మిగతావి ఏవైనా కలిస్తే బాగుంటుంది ఈ తిథి నక్షత్రాలు మినహా మిగతావన్నీ కలుస్తున్నాయి కాబట్టి ఈశ్వర ఆరాధన చేసే పనులు ప్రారంభిస్తే మేలైన ఫలితాలు వస్తాయి భారణిలో ఎక్కువ శాతం శుభ కార్యక్రమాలు ప్రారంభించకుండా ఉండటం చాలా మంచిది రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేస్తే గురువారము విధియా శుభ కార్యక్రమాలు ప్రారంభించడానికి అనుకూలమే కృత్తిగా నక్షత్రం ఉన్నది కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించి కార్యక్రమాలు మొదలు మంచిది ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి అగ్ని సంబంధమైనటువంటి దోషాన్ని కృతిగా నక్షత్రం ఇస్తుంది కాబట్టి ఎక్కడ వేడి పుట్టకుండా జాగ్రత్త పడాలి మాట్లాడేటప్పుడు రెచ్చగొట్టేటటువంటి సన్నివేశాలు లేకుండా చూసుకోవాలి ఆవేశపూరితమైన వాక్కులు లేకుండా చూసుకోవాలి ఇంట్లో వారితో చక్కగా జాగ్రత్తగా మాట్లాడి వారి సలహాలు వారి సూచనలు తీసుకొని బయటకు వెళితే కలిసి వస్తుంది ఇదే క్రమంలో వ్యతిపాత యోగం ఉన్నది తర్వాత వరియాన యోగం ఉదయం సుమారు పదకొండు గంటల వరకు వ్యతిపాత ఉన్నది తర్వాత వరి యోగం మంచి యోగం వస్తుంది ఈ గరజ కరణము తర్వాత వణిజకరణము యోగాల్లో వణిజ మంచిది అంటే మధ్యాహ్నం తర్వాత కాలం అంతా కూడా సహకరిస్తోంది గురువారము ఈ కరణము యోగము కలిసి వస్తున్నాయి సాయంకాలం వరకు కృతిగా నక్షత్రం ఉన్నది కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల మేలైన ఫలితాలు స్వీకరించడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా సాయిబాబా వారి దర్శనం ఆరాధన వల్ల మంచిని పొందవచ్చు ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం ఈ శీర్షికన ఆచారాలు పరమార్థాలు అనే శీర్షికను గురించి పరిశీలిద్దాం మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో ఆచార వ్యవహారాలలో ఎన్నో అద్భుతమైనటువంటి శాస్త్రీయ రహస్యాలు వైజ్ఞానిక రహస్యాలు దాగి ఉన్నాయి అందుకే వీటన్నిటినీ ఋషులు సంప్రదాయం అనే పేరుతో మనకు అందించారు సంప్రదాయాలను మనం పాటించటం వెనక ఉన్నటువంటి పరమార్థాన్ని తెలుసుకుంటూ ఆ సంప్రదాయాలలో దాగి ఉన్నటువంటి శాస్త్రీయతను వైజ్ఞానికతను అర్థం చేసుకుని ముందడుగు వేసినట్లయితే ఆరోగ్యపరంగా చక్కటి పురోభివృద్ధిని సాధించటానికి అనారోగ్య సమస్యలను నివారింపజేసుకొని దైనందిన జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది ఈ ప్రక్రియలో భాగంగా గృహంలో మహిళామణులు చేతులకు గాజులు ధరించటం అనేది అనాదిగా వస్తున్న సంప్రదాయంగా మహర్షులు మనకు నిర్దేశించారు మరి గృహంలో మహిళామణులు గాజులు ఎందుకు ధరించాలి గాజులు ధరించటం వెనక ఉన్నటువంటి శాస్త్రీయ వైజ్ఞానిక రహస్యం ఏంటి అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే మానవ శరీరంలో జీవనాడి అని ఒక ప్రత్యేకమైన నాడి ఉంటుంది ఈ జీవనాడి శాఖలు శరీరం మొదలు నుంచి చివరి వరకు అంతటా వ్యాపించి ఉంటాయి ఈ జీవనాడి శాఖలలో ఒక శాఖ చేతి వేళ్ల క్రింది భాగంలో మణికట్టు వరకు వ్యాపించి ఉంటుంది మణికట్టు వరకు వ్యాపించి ఉన్న ఆ జీవనాడి శాఖ అక్కడి నుంచి హృదయానికి వెళుతుంది చేతి వేళ్ల క్రింది భాగంలో ఉండే మణికట్టు మీద అదనపు ఒత్తిడిని కనుక మనం ఉంచినట్లయితే ఆ అదనపు ఒత్తిడి ప్రభావం వల్ల హృదయానికి వెళ్ళే జీవనాడి శాఖ మీద అదనపు ఒత్తిడి పడి హృదయ స్పందనకు సంబంధించిన అనారోగ్య సమస్యలు రక్త ప్రసరణకు సంబంధించిన అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకొని హృదయ స్పందనలు రక్త ప్రసరణలు సరిగా ఉంచుకొని చక్కటి ఆరోగ్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చు అందువల్లనే గృహంలో మహిళామణులు చేతులకు గాజులను ధారణ చేయాలి చేతులకు గాజులు ధరించినప్పుడు ఆ గాజుల వల్ల ఆ జీవనాడి శాఖ మీద వచ్చే అదనపు ఒత్తిడి హృదయ స్పందనను రక్త ప్రసరణను నియంత్రణలో ఉంచి మహిళామణులకు చక్కటి ఆరోగ్యాన్ని కలిగింపజేస్తుంది కేవలం మహిళలు మాత్రమే కాదు పురుషులు కూడా యజ్ఞయాగాదులు చేసేటప్పుడు కంకణాన్ని చేతికి ధరిస్తారు కంకణం చేతికి ధారణ చేయటంలో కూడా శాస్త్రీయ పరంగా వైజ్ఞానిక పరంగా అదనపు ఒత్తిడిని కలిగింపజేసి ఆరోగ్యాన్ని ప్రసాదించటమే దీనిలో ఉన్న పరమార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి అదేవిధంగా పురుషులు రాగి కడియము వెండి కడియము మొదలైన కడియాలను ధారణ చేయటం ద్వారా ఆ లోహాలలో ఉండేటటువంటి శక్తి మొత్తం కూడా ఆ లోహాలకు ఉండేటటువంటి గుణం మొత్తం కూడా శరీరానికి ప్రసరించి అన్ని రకాలైన అనారోగ్య సమస్యలను తొలగింపజేస్తుంది ప్రత్యేకంగా గృహంలో మహిళామణులు బంగారు గాజులు ధరించు అమృతం వై హిరణ్యం అన్నారు బంగారానికి అద్భుతమైన శక్తి ఉంటుంది స్నానం చేసే సమయంలో ఆ నీళ్లు శరీరం మీద పడినప్పుడు బంగారానికి ఉన్నటువంటి శక్తి మొత్తం కూడా శరీరానికి చేరుతుంది దీన్నే విద్యుదయస్కాంత వాహక శక్తి అంటారు ఈ శక్తి వల్ల బంగారానికి ఉన్నటువంటి గుణం శరీరానికి చేరి శరీరంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగించబడతాయి కాబట్టి స్త్రీలు బంగారు గాజులు ధరించినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి గర్భిణీ స్త్రీలకు సీమంతం సమయంలో రకరకాల గాజులు తొడగటంలో కూడా అద్భుతమైన శాస్త్రీయత దాగి ఉంది సీమంతం సమయంలో గర్భిణీ స్త్రీలకు రకరకాల గాజులు అనేక గాజులు తొడిగినట్లయితే ఆ గాజుల ప్రభావం వల్ల గాజుల వల్ల కలిగే అదనపు ఒత్తిడి వల్ల గర్భకోశం మీద ఉన్నటువంటి ఒత్తిడి నియంత్రించబడి మహిళా మనులకు సుఖప్రసవం జరగడానికి ఆస్కారం ఎంతగానో ఉంది అందుకే సీమంతం పేరుతో గాజులు తొడగటంలో దాగి ఉన్న శాస్త్రీయ వైజ్ఞానిక రహస్యాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి ఇంకా మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో ఆచార వ్యవహారాలలో దాగి ఉన్నటువంటి పరమార్థాన్ని వైజ్ఞానికతను శాస్త్రీయతను వచ్చే బుధవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన గౌరీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి కుజ రాహు చంద్రగ్రహ దోషాలను నివారింపజేసుకోవటానికి అట్ల తద్దే వ్రతాన్ని ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలతో ఆచరించాలో పరిశీలిద్దాం శంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క జుత్తు గురించి చెప్పినప్పుడు అది నల్లగా ఉంటుంది అంటారు ఎందుకు నల్లగా ఉంటుంది పూర్వజా అందరికన్నా ముందు ఆవిడ ఉంది ఉంది అంటే ఆవిడ లేని రోజు లేదు ఆవిడ ఆవిడెప్పుడు ఉంది మరి ఎప్పుడు ఉంటే ఆవిడ జుత్తు తెల్లబడదా అంటే ఆవిడ జుత్తు తెల్లబడదు నల్లగానే ఉంటుంది అంటే ఆమె కాలమును వశం చేసుకుని ఉంటుంది కాలాతీతురాలు కాలమునకు వశపడదు అందుకని ఆద్యంతములు ఉండవు శివుడికి ఎలా ఆద్యంతములు ఉండవో అమ్మవారికి కూడా అలాగే ఆద్యంతములు ఉండవు ఇవాళ పుట్టింది ఇవాళ లేదు అన్న మాట ఉండదు సర్వకాల సర్వావస్థల సర్వ దేశముల ఆమె ఉంటుంది ఆద్యంతములు లేనిది ఆమె మూల కారణమై ఉంటుంది ప్రతిదానికి ఆమెయే కారణమై ఉంటుంది మూడు ఆమెని తెలుసుకున్నవాడు ఆమె ఎందే లయమైపోతాడు బ్రహ్మవి బ్రహ్మైవ భవతి బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమగుచున్నాడు ఈ మూడు లక్షణములతో ప్రకాశిస్తుంది కాబట్టి ఆమెయే తత్వమై ఉన్నది తత్వస్వరూపాం అంతేకాదు ఈ కంటికి కనపడకుండా ఉండేటటువంటి ఈ లక్షణములు కలిగినటువంటి పరబ్రహ్మస్వరూపం ఏదున్నదో అది వినా లోకములో ఇంకొకటి లేకుండా ఎనిమిది రూపాలతో ప్రకాశిస్తుంది అదే అష్టమూర్తి రజా అంటం అంటాం కదా ఎనిమిది రూపాలతో ఉంటుంది అదే భురంభం లోంబర మహార్నాథో భూరంభం శనలోబరమహార్నాథోహిమాం సో పుమాన్ీత్యాతి చరాచరాత్మకమిదం ఎస్ మూర్తం న్యత్ంచం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తమం శ్రీదక్షిణా అంటారు శంకరభగవత్పాదులు ఆమె ఈ పృథివీ రూపంగా ఉంటుంది ఆమె అగ్ని రూపంగా ఉంటుంది ఆమె వాయు రూపంగా ఉంటుంది అందుకే ఆ లలితా సహస్రనామంలో వీటికి సంబంధించిన నామాలు చెప్పినప్పుడు వీటికి అధిష్టాన దేవతగా ఆమె ఎక్కడెక్కడ ఏ పీఠంలో ఏ పేరుతో పిలవబడుతోందో చెప్తారు కాబట్టి పృథివీ అలాగే నీరు అగ్ని ఆకాశము వాయువు సూర్యుడు చంద్రుడు జీవుడు ఈ ఎనిమిది రూపాలతో ఆవిడ ఉంటుంది ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి మీరు ఈ ఎనిమిదింటిలో జీవుడను జీవుడనన్న భావనతో ఒకటి నేనున్నాను నేను ఈ ఏడు కాకుండా వెళ్ళడానికి ఇంకేమైనా ఉంటుందా ఉంటే భూమి మీద ఉండాలి లేకపోతే నిప్పు లేకపోతే నీరు లేకపోతే ఆకాశం వాయువు సూర్యుడు చంద్రుడు ఇవి కాకుండా ఇంకేమైనా ఉంటుందా అసలు ఉండదు అంటే అసలు నిజానికి ఇవే పరదేవతా స్వరూపాలని తెలుసుకోలేనంతసేపు మాయ తప్ప ఆవిడంత దగ్గరగా ఉన్నది ఆవిడ ఒడిలోనే మనం ఉన్నది కాబట్టి ఆవిడే ఒక రూపాన్ని తీసుకుంటే అది చూడ్డానికి వెళ్ళవలసిన అవసరం లేకుండా దాన్ని ఆశ్రయించి ఉండడం వినా ఇంకొక చోటికి వెళ్ళడానికి మనకు అవకాశమే లేదు ఆవిడే అన్ని ఆ రూపాలన్నిటితో ఉంది అది అష్టమూర్తి ఆ ఎనిమిది రూపాలతో ప్రకాశిస్తే దాన్ని తత్వస్వరూపం అంటారు ఈవిడే కొన్ని వికారములుగా పొందుతుంది అప్పుడు పంచ జ్ఞానేంద్రియములు పంచకర్మేంద్రియములు మనోబుద్ధి అహంకారములు వీటిని షోడశ వికారములు అంటారు అలా ఆవిడ కొన్ని వికారస్వరూపాలుగా పొంది మనిషి యొక్క జీవనయాత్ర నడవడానికి కారణమవుతుంది ఇవన్నీ కలిపి తత్వస్వరూపాం శివాం ఇవన్నీ ఎందుకు చేస్తోంది అంటే ఆవిడ శివాం శంకరాచార్యుల వారు సౌందర్య లహర్లో ఒకటికి పది మాటలు అమ్మవారికి వాడినటువంటి నామం శివాం శివాం అంటే పరమ మంగళకరురాలు సమస్తమైనటువంటి అభ్యున్నతులను ఇవ్వగలిగినటువంటి తల్లి ఆమెయే ఏమిస్తే ఇది ఇవ్వాలనేం లేదు ఆమెయే మనకందరికీ మూలాధారము అని తెలుసుకొని మనం ఒక్కసారి రెండు చేతులు కైమోడ్చి తల వంచి నమస్కరించినంత మాత్రంచేత ఆ తల్లి పేరు చెప్పినంత మాత్రంచేత ఒక్క శ్లోకాన్ని చదివినంత మాత్రంచేత ఓపికకుంటే ఇంత పసుపో కుంకుమో సమర్పిస్తే మనసులో ఆవిడ్ని స్మరించినంత చేత ఆ తల్లి ఈ అభ్యుదయమో ఆ అభ్యుదయమో అని ఉండదు ఏ అభ్యుదయాన్నైనా అలవోకగా కష్టపడకుండా ఇవ్వగలిగినటువంటి తల్లి ఎవరు అంటే సమస్త శక్తులు ఆమె ఎందుంటాయి కాబట్టి ఆమెయే ఆదిశక్తి అయి ఉంటుంది అటువంటి ఆదిశక్తి స్వరూపిణి అయినటువంటి ఆ మీనాక్షి పరదేవత మనందరికీ సకల సౌభాగ్యములను సకల సుఖములను ఇవ్వగలిగిన తల్లి కనుక సర్వ మంగళములకు ఆవిడే కారణము కనుక సకల శుభములకు ఆవిడే ఆలవాలము కనుక శివే అని పిలిచారు శివే అన్న నామం కన్నా శివ అన్న నామం కన్నా శివా శివ అంటే శివుడు శివాం అంటే అమ్మవారు శివ అన్న నామము చేత కళ్యాణము భద్రము క్షేమము సౌభాగ్యము ఇవన్నీ ఎలా ప్రతిపాదింపబడతాయో స్త్రీ స్వరూపంగా శివా అన్న నామము చేత కూడా ఇవే ప్రతిపాదింపబడతాయి అంత పరమ మంగళప్రదమై ఇక లోకంలో ఇంతకన్నా మంగళప్రదమైనటువంటి పేరు ఇంకొకటి తలుచుకోవడానికి లేదు అది తలుచుకున్నంత మాత్రం చేత సమస్త మంగళములకు ఆలవాలమై ఉంటుంది అంత గొప్ప పేరు కలిగినటువంటి తల్లి అటువంటి స్వభావము కలిగినటువంటి తల్లి లోకములకు మంగళములు చెయ్యడం ఒక్కటే ఆమె యొక్క స్వభావమై ఉన్నది శివుడు ఎలా మంగళములను చేస్తాడో ఆమె అలా మంగళములను చేస్తుంది అందుకే ఆవిడ పేరే సర్వమంగళ అటువంటి సర్వమంగళములను ఇవ్వగలిగినటువంటి ఆ తల్లి ఒక చోట రాశీభూతమై నిలబడితే నువ్వు పిలిస్తే పరిగెత్తుకు రావడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఎడంపాదం కన్నా కుడిపాదం ముందు పెట్టి అపారమైనటువంటి దయ సముద్రముగా అసలు లోతు తెలుసుకోవడానికి వీలు లేనంత దయతో ఆమె వచ్చి నిలబడితే నన్ను స్మరిస్తే చాలు రక్షించడానికి సిద్ధంగా ఉన్నానని ఆ తల్లి ప్రతిజ్ఞ చేసి ఈ లోకములోకి వచ్చి ఒక మూర్తిగా తానే మారి నిలబడితే అదే మీనాక్షి పరదేవతా స్వరూపం కాబట్టి ఏం చేస్తాను మీనాక్షీం అటువంటివో తల్లి ప్రణతోస్మి సంతతమహం ఎప్పుడు నమస్కరిస్తాను ఇప్పుడు అప్పుడు అని లేదు సంతతం ఎ ఎప్పుడూ నీకు నమస్కరిస్తున్నాను ఎవరు నువ్వు నిధిం దయకు సముద్రము వంటి దానా అని శంకర భగవత్పాదులు మొదటి శ్లోకంలో ఆ మీనాక్షి పరదేవతకి నమస్కరించి ఆమె వైభవాన్ని స్తోత్రం చేసినటువంటి పంచరత్నాలలో మొదటి రత్నం ఇందులో విశేషం ఏమిటంటే శంకర భగవత్పాదులు ఎక్కడా కూడా ముద్రగా తన పేరుంచుకోలేదు మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం అహం నేను నమస్కరిస్తున్నానన్నారు ఇప్పుడు ఈ శ్లోకం నేను చదివాననుకోండి అమ్మవారి దగ్గర అహం నేను ఈ శ్లోకం వ్రాసి చెప్తే ఏ ఫలితమో అంతే ఫలితం ఎందుకనంటే మీరు లోకంలో చూడండి ఒక వ్యక్తికి అక్షరం ఒక్క వ్రాయడం రాదు అటువంటి వ్యక్తి ఏదో రెండు ఎకరాలు పొలం కావలసి వచ్చింది పరమ పేదవాడు బ్రతకడానికి ఎకరాలు పొలం కావాలి కానీ దరఖాస్తు చేసుకోవడం రాదు కలెక్టర్ గారికి ఎవరో చదువు వచ్చిన వ్యక్తి రాసి పెట్టాడు ఆయన ఏం చేశాడు నిషానీ వేశాడు బొట్టనబేలి ముద్ర వేశాడు ఒరే నువ్వు కాదుగా రాసింది ఇది రాసినవాడు చదువుకున్నవాడు రాశాడు ఎంత బాగా రాశాడు ఆ పేదరికాన్ని వర్ణిస్తూ ఆయనకి ఇస్తాను రెండెకరాలు నీకు అది ఏమిటో తెలియదు అక్షరం రాయడం తెలియదు నిషానీ వేశాడు నీకెందుకు ఇస్తానంటారు ఆ కలకర గారు ఎవరు నిషానీ వేశాడో వాడికి ఇస్తారు రెండెకరాలు నాకు అన్నీ వచ్చనుకోవడమే ఏమీ రాని తాను అమ్మవారి దగ్గర నాకేం రాదండమే నిజంగా అమ్మవారి భక్తికి ప్ర నిదర్శనం నాకేం రాదు ఏమీ రాదు కాబట్టి నేనేం చేయగలను నిశానీ వేయగలను ఎవరు రాసిన దరఖాస్తుకి నిశానీ వేస్తా శంకరాచార్యులు వారు చెప్పిన శ్లోకానికి నిశానీ వేస్తా నా బటన వేలి ముద్ర వేస్తా ఏమిటా బట్టన వేల ముద్ర నేను చదువుతాను ఒకసారి నేను చదివి అమ్మ తత్వస్వరూపాం శివాం అంటాను ముద్యభాను సహస్ర కోటి సదృశాం అని కేజ్వం బింబోష్ఠీ స్మితదంత పంక్తి రుచిరాం అని పీతాంబరాలంకృతాం విష్ణు బ్రహ్మసురేంద్రవంది తత్త్వ తత్వస్వరూపాం శివాం మీనాక్షీం ప్రణతోస్మి సంతమహం కారుణ్యవరాన్ విధిం అన్నాను ఇప్పుడు అమ్మవారిది శంకరాచార్యుల వారు రాశారు ఆయనకి ఆయనకిస్తాన ఫలితం అంటుందా కాదు నాకు ఇస్తుంది అంటే ఇప్పుడు ఈ శ్లోకం చదవడం వెనక అమ్మవారి అనుగ్రహాన్ని మనకి కట్టబెడుతున్నవారెవరు శంకర భగవత్పాదులు అది ఆయన ఈ లోకానికి చేసిన అనుగ్రహం శంకర భగవత్పాదులు మీనాక్షి పంచరత్న స్తోత్రం చేసేటప్పుడు ఈ మూడవ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికీ పై రెండు శ్లోకాల్లో ప్రతిపాదించినటువంటి విషయాల కన్నా కూడా కొద్దిగా గంభీరమైనటువంటి విషయాల్ని మొట్టమొదటి రెండు పాదముల ఎందు ప్రతిపాదన చేస్తున్నారు ఇందులో శ్రీ అని పిలిచారు అమ్మా నువ్వు శ్రీ విద్యాస్వరూపానివి అన్నారు అదే శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ కళాభ్యాం చూడాలంకృతశిశి కళాభ్యాం నిజ తప ఫలాభ్యాం అంటారు కళాభ్యాం ఇద్దరూ కూడా సాక్షాత్తుగా అమృత విద్యాస్వరూపులై ఉంటారు శ్రీ విద్య అనేటటువంటి మాటకు అర్థం ఏమిటంటే అమ్మవారికి సంబంధించినటువంటి విద్య అని అమ్మవారికి సంబంధించినటువంటి ఉపాసన ఉపాసన అంటే దగ్గరగా కూర్చొనుట దగ్గరగా కూర్చొనుట అన్న దానికి అర్థం భౌతికంగా ఏదో దగ్గరగా వెళ్ళి కూర్చోవడం అని కాదు ఆమెని ఎలా ఆరాధన చేస్తారు దానివల్ల వచ్చే ఫలితం ఎలా ఉంటుంది ఆవిడ యొక్క కారుణ్యం ఎలా ఉంటుంది ఈ విషయాలన్నిటిని కూడా మొట్టమొదట లోకానికి అందచేసిన వాడెవరు అంటే నందీశ్వరుడు మనుశ్చంద్ర కుబీరచోపాముద్రాచమన్మద అగస్తీరగ్ని సూర్యశ్చ ఇంద్రస్కంధస్ శివస్తథ క్రోధ భట్ట రకోదీవ్యా ఉపాసకా అని అమ్మవారికి పన్నెండు మంది అత్యంత ప్రియమైన భక్తులు అంటే అమ్మవారి యొక్క ఉపాసన బాగా తెలిసి వాళ్ళు వాళ్ళు అంత గొప్పగా ఉపాసన చెయ్యగలగడానికి కారణం అమ్మవారికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా మొట్టమొదట భూలోకంలో ప్రకాశింపచేసిన వాడెవరు అంటే నందీశ్వరుడు అందుకే లలితా సహస్ర నామస్తోత్రంలో నంది విద్య నటీశ్వరి అని నామాలుంటాయి నంది విద్య అంటే నందీశ్వరుడు భూలోకమునందు అమ్మవారికి సంబంధించిన విద్యని ప్రచారం చేసి ప్రకాశింపచేశాడు కనుక ఆ విద్యకి ఆయన పేరు మీదుగా నంది విద్య అని పేరు వచ్చింది అటువంటి శ్రీ విద్య అమ్మవారి యొక్క తంత్రం గురించి చెప్తుంది అంటే అమ్మవారి యొక్క ఆరాధనా విధానాన్ని గురించి మాట్లాడుతుంది అమ్మవారి ఆరాధనా విధానంలో బీజాక్షరాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అమ్మవారి పాదములు పట్టుకుంటే ఏమవుతుంది అసలు అమ్మవారు మనని లక్ష్యం వైపుగా నడిపించడంలో ఆమె ఎటువంటి అనుగ్రహాన్ని మన మీద వర్షిస్తుంది అన్న విషయంలో శ్రీ విద్యా తంత్రం మనకి కొన్ని విశేషాలని వివరిస్తుంది చిట్ట చివరికి అద్వైత మోక్షాన్ని అంగీకరిస్తుంది శ్రీ విద్యా సంప్రదాయంలో కూడా అద్వైతంలో ఎలా ప్రతిపాదించారో అలాగే ప్రతిపాదిస్తారు కానీ సిద్ధాంత రీత్యా అద్వైత సిద్ధాంతానికి శ్రీ విద్యా సిద్ధాంతానికి ఒక చిన్న విషయంలో మాత్రమే తేడా ఉంటుంది అద్వైతం వివర్త సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది వివర్త సిద్ధాంతం అంటే అసలు ఈ జగత్తంతా కూడా మాయ అది భగవంతుని ఎందు ఆరోపింపబడింది తప్ప దానికి ఆస్తిత్వము లేదు అంటుంది అద్వైతం మీకు కొంచెం అర్థమయ్యేట్టు చెప్పాలంటే అద్వైత సిద్ధాంతంలో ఎప్పుడూ వాడేటటువంటి ఉదాహరణ అక్కడ ఒక తాడు ఉందనుకోండి చీకట్లో నేను ఆ తాడు చూసి పాము అనుకున్నాను అనుకోండి అనుకున్న ఉత్తర క్షణంలో నాలో భయం కలుగుతుంది పడుతుంది ఉద్వేగం కలుగుతుంది కానీ అది నిజమునకు తాడు పాము కాదు కానీ లేని పాము ఉన్నట్టుగా దేని మీద ఆరోపింపబడింది తాడు మీద ఆరోపింపబడింది నిజానికి అక్కడ పావు లేదు ఉన్నట్టుగా కనపడడానికి కారణం ఏది అంటే తాడు తాడు లేదినాడు అసలు పాము కూడా కనపడదు అసలు పరబ్రహ్మం అన్నది ఉంది కాబట్టి ఆ పరబ్రహ్మము మీద జగత్తు ఆరోపింపబడింది తప్ప అసలు జగత్తుకి సత్యమైనటువంటి ఉనికి లేదు అది మాయ అని అద్వైత సిద్ధాంతం ప్రతిపాదిస్తుంది కానీ శ్రీ విద్యా సంప్రదాయంలో కించిత్ భేదం ఉంటుంది ఆ కించిత్ భేదంలో ఏమిటంటే మీకు తేలిగ్గా పట్టుకోవాలంటే దానికి కూడా ఒక ఉదాహరణ రీత్యా నేను ప్రతిపాదిస్తే మీరు పట్టుకుంటారు ఏదో ఒక కొలను ఉందనుకోండి సూర్యబింబం ప్రకాశిస్తోంది ఆకాశంలో ఇప్పుడు ఆ సూర్యబింబం యొక్క ప్రతిబింబం ఆ కొలనులో పడింది ఇప్పుడు కొలనులో ఉన్నటువంటి ప్రతిబింబం నిజమైనటువంటి సూర్యబింబమా కాదు అది సూర్యబింబం యొక్క ప్రతిబింబం అది నిజంగా మాత్రం లేదు అది ఉంది కాబట్టి ఇది ఉంది కానీ శ్రీ విద్యా సంప్రదాయంలో ఏమంటారంటే దానికి కూడా కొంత ఉనికి ఉంది అది కూడా కొంతవరకు సత్యం ఎందుకని అంటే అది ఎలా ఉందో అలా ఇది కూడా నీటిలో ప్రతిఫలించి కనపడుతోంది అంటారు అందుకని ఆ ఒక్క చిన్న తేడా తప్ప ఇంచుమించుగా శ్రీ విద్యా సిద్ధాంతం అద్వైత సిద్ధాంతానికి చాలా దగ్గరగా జరిగి ఉంటుంది శ్రీ విద్యా సిద్ధాంతము ఆ శ్రీ విద్యా స్వరూపము ఎవరు అంటే అమ్మవారి సర్వం శ్రీ స్వస్తి ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం గృహంలో మనం నిత్యం కూడా దేవతా మందిరంలో పూజ చేసేటప్పుడు వివిధ రకాలైనటువంటి పుష్పాలతో దేవతల్ని ఆరాధన చేయాలి కేవలం దేవతలు ధన ధాన్యాదులతో కానీ బంగారం నవరత్న సమర్పణతో కానీ తృప్తి చెందరు కాబట్టి పరిమళవంతమైనటువంటి పుష్పాలతో కనుక దేవతల్ని గనక గృహంలో ఆరాధన చేస్తే వారు సంతోషించి మనకు విశిష్టవంతమైనటువంటి సత్ఫలితాన్ని ప్రసాదింపచేస్తారు అని చెప్పేసి మనకి భవిష్య పురాణం కూడా తెలియజేస్తోంది దాని రీత్యా మల్లెపూలతో గనక దైవాన్ని పూజిస్తే మనకు చక్కటి ఆలోచనలు వస్తాయి కార్యసిద్ధి అనుకున్న పనులు నెరవేరటం జరిగి తీరుతుంది శివుణ్ణి మల్లెపూలతో పూజ చేసి జాజిపూలతో పూజ చేస్తే ప్రాప్తి సిద్ధిస్తుంది అలాగే ఎరుపు రంగు పుష్పాలతో దైవాన్ని గనక పూజ చేసినట్లయితే ధైర్య స్థైర్యాలు ఏర్పడతాయి గన్నేరు పూలతో గనక పూజ కనుక చేసినట్లయితే కార్యానుకూలత అనేటువంటిది సిద్ధిస్తుంది చేమంతులతో గనక పూజ చేసినట్లయితే సౌభాగ్య సిద్ధి కలిగింపజేస్తుంది ధవనంతో గనక పూజ చేస్తే సంతోషకరమైనటువంటి జీవనం మనకు ఏర్పడుతుంది సంపెంగ పూలతో పూజ చేసినట్లయితే కీర్తి ప్రతిష్టలు ఏర్పడతాయి తామర పూలతో కనుక పూజించినట్లయితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్పేసి శాస్త్రం అలాగే తులసి దళాలతో కనుక విష్ణుమూర్తిని పూజ చేసినట్లయితే జ్ఞాపక శక్తి వృద్ధి చెందడమే కాకుండా అదృష్టం కూడా వస్తుంది తెల్ల కలువలతో కనుక దైవాన్ని కనుక ఆరాధన చేసే తేజస్సు ఏర్పడి తీరుతుంది గులాబీలతో కనుక పూజ చేస్తే మేధస్సు వృద్ధి తీరుతుంది సన్నజాజులతో పూజిస్తే శత్రు భయం తొలగిపోతుంది అని చెప్పేసి శాస్త్రం అలాగే గరిక అనేటువంటిది చాలా విశిష్టవంతమైంది గణపతి దేవుని ప్రతినిత్యం కూడాను గరికతో పూజ చేయాలి శనేశ్వరిని యొక్క ప్రభావం వలన కలిగే ఆపదల నుంచి రక్షింప చేసుకోవడానికి కూడా ఇది సహకరిస్తుంది అంతేకాకుండా శని భగవానికి శనివారం నాడు గరికతో పూజ చేస్తే ఏలినాటి శని అష్టమ శని దోషాలు తొలగిపోతాయి గరిక పత్రంతో శ్రీ మహాగణపతికి పూజ చేసి తర్వాత బెల్లం మొక్క గనక నైవేద్యం కనుక పెట్టి పూజిస్తే కోరుకున్నటువంటి పనులు సత్వరమే నెరవేరటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది గరిక పత్రాన్ని నగదు ఉంచేటువంటి ప్రదేశంలో గనక మీరు గనక పెట్టినట్లయితే మీకు కావలసినటువంటి నగదు త్వరగా సిద్ధింపచేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది దుర్గాదేవిని కనుక గరికతో కనుక పూజ చేస్తే మీ యొక్క ప్రార్థనలు ఫలిస్తాయి గరికకు దారంతో కట్టి గణపతికి కనుక మాలా గనక వేసినట్లయితే మీ మనోగతమైనటువంటి అన్ని రకాల కోరికలు పూర్తిగా నెరవేర్చుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది గరికతో చేసినటువంటి అంజనాన్ని ప్రతిరోజు కనుక ధరించినట్లయితే అన్ని పనులు కూడాను నెరవేరుతాయి గరిక అనేటువంటిది విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది ఏది ఏమైనప్పటికీ భగవంతుని గృహంలో వివిధ రకాలైనటువంటి పుష్పాలతో అలంకరించినప్పుడు మీరు ఒక్కసారి ఆ దేవతా మందిరంలోకి తొంగి చూసినట్లయితే అద్భుతం ఆనందం అమోఘం మీకు తెలియని సంతోషం మీ మనస్సుకు కలుగుతుంది కారణం ఆ పరంధాముడు సృష్టిలో అనేకానేక రకాలైనటువంటి అద్భుతవంతమైనటువంటి పుష్పాలని సృష్టించాడు వివిధ రంగులలో వివిధ కళలతో ఉట్టిపడేటువంటి ఆ పుష్పాలని అమర్చినప్పుడు ఆ పూజా మందిరానికి ఒక వెలుగు అనిర్వచనీయమైన అనుభూతి కలిగి తీరుతుంది కదా ఆ యొక్క ఫలం సత్వరమే మన జీవితానికి రాసబాటగా ఏర్పడి తీరుతుంది అందుచేతనే ఎన్ని పూలు పూసినా ఎన్ని మాలలల్లినా తనివి తీలను మనసు తీలను అని కూడా భావన చేసేటువంటి మనుషులు ఉన్నారు తమ హృదయ పుష్పాన్ని భగవంతునికి అంకితం చేస్తూ శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణ అని చెప్పేసి ప్రార్థన గ్రంక చేస్తున్నట్లయితే సర్వే సర్వత్రా కూడాను శుభకరం శ్రీకరం అన్న చందంగా మీ గృహం ఎల్లవేళలా కూడాను సుఖశాంతులతో వర్ధిల్లుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అందుకే ఇంటి ప్రాంగణంలో రకరకాలైనటువంటి పూల మొక్కలు పూలు పూసేటువంటి మొక్కల్ని పెంచటం గృహానికి బలం దైవత్వ లక్షణాలు కూడా మీ గృహంలో విరాజిలుతాయి అనే విషయాన్ని గురితెరగాలి నేటి వాసు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే దుకాణంలో అమ్మకాలు పెరగడానికి వాసుశాస్త్రీత్యా ఏం చేయాలి అన్నది ప్రశ్న శాస్త్రద్ధంగా వ్యాపారం అభివృద్ధి కావాలన్నా దుకాణంలో అమ్మకాలు పెరగాలన్నా తప్పనిసరిగా గోమతి చక్రాలు అని చెప్పేసి ఉంటాయి ఆ గోమతి చక్రాలని పసుపు గుడ్డలో ఒక ఐదు చుట్టి మీ దుకాణం ముందు భాగాన ఉన్నటువంటి ఆ యొక్క పైభాగాన గనక కట్టినట్లయితే అమ్మకాలు సజావుగా సాగటానికి ఎక్కువగా వినియోగదారులు మీ యొక్క దుకాణంలోకి ప్రవేశించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమ మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలో తెలుసుకుందామా మరి సుఖినో సుఖినోభవం